బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది రామేశ్వరం కేఫ్ పేలుడు వెనక ఉన్న కుట్రను పూర్తిగా వెలికితీసే దిశగా దర్యాప్తు సాగుతోంది విదేశాల నుంచి ఈ పేలుడుకు నిందితులు కుట్ర పనున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ కుట్రలో భాగస్వామ్యులైన అందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది ఇందుకోసం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పదకొండు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఈ కేసులో కుట్రదారులుగా భావిస్తున్న పదకొండు మంది అనుమానితులకు సంబంధం ఉన్న ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించామని ఎన్ఐఏ తెలిపింది రెండు పేల పన్నెండు లష్కరే తొయిబా కుట్ర కేసులో దోషులుగా తేలిన వ్యక్తులు ఎన్ఐఏ సోదాలు చేసిన పదకొండు మంది అనుమానితుల్లో ఉన్నారని ఎన్ఐఏ తెలిపింది ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితులు మతీన్ అహ్మద్ హుస్సేన్ షాద్లను అరెస్ట్ చేసింది